ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన భారతీయ జనతా పార్టీ కో ఇన్చార్జ్ సునీల్ దియోదర్ ఆయన కాస్త చంద్రబాబు నాయుడు గారికి ఎగనెస్ట్ గానే మాట్లాడతారు చాలా సందర్భాల్లో జీవిఎల్ కూడా ఆయన సునీల్ దియోదర్ గారు అన్న మాట ఏంటంటే 2018 ఎన్నికల్లో తెలంగాణలో మీరు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు ఇప్పటికీ ఆ పొత్తు బ్రేక్ అయినట్టు ఎటువంటిది చెప్పలేదు కాబట్టి ఇంకా మీరు కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నారా అని చెప్పేసి ఒక్క నిమిషం సార్ ఈ విషయం మీకంటే సంపత్రాజ్ గారిని అడిగితేనే క్లారిటీ వస్తుందేమో అడిగిన తర్వాత మిమ్మల్ని అడుగుతా సంపత్రాజ్ గారు ఇంకా కాంగ్రెస్ పార్టీతో పొత్తులో ఉన్నారా మీరు టెక్నికల్ గా ఎక్కడా లేవండి పొత్తుల్లో లేదు మరి బ్రేక్ అయినట్టు ఎక్కడ చెప్పలేదు అదే బ్రేక్ అయినట్టు ఎక్కడ చెప్పలేదు ఎలక్షన్లు ఎప్పుడైతే జరుగుతాయో ఏదైనా పొత్తులుంటే మాత్రం ఎలక్షన్లకు సంబంధించిన అంశం మాత్రం కానీ దాని తర్వాత విధి విధానాల్లో పోరాటాల్లో ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం పార్టీ లేదా ఆ ఎలక్షన్ మాత్రం జరిగింది. రెండోది కృష్ణారాజు గారు చెప్తున్నారు ఏదైతే అమిత్ షానో లేదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుకున్నది కూడా మొత్తం కూడా ఊహించుకొని కృష్ణారాజు గారు మొత్తం చెప్పేస్తా ఉంటే మాకే అర్థం కావడం లేదు. ఇప్పుడు జర్నలిస్టులు అన్నాక మాకు కాస్త ఇన్ఫర్మేషన్ మాకున్న సోర్సెస్ మాకు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు మోదీ గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారు వాళ్ళిద్దరూ కలిసి కూర్చుని మాట్లాడుకున్నా మరి మీకు తెలిసిపోతూ ఉంటాయి కదా. కాళ్ళు పట్టుకున్నారు సాష్టాంగ నమస్కారం. అంటే మీరు మాట్లాడకపోవచ్చు అండి ఇండివిజువల్ గా సంపత్ రాజు గారు మీరు మాట్లాడకపోవచ్చు మీ తెలుగుదేశం పార్టీ నాయకులు మీ తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ గా ఉన్నాయన్న ఆరోపణలున్నా కొన్ని మీడియా ఛానల్స్ కాళ్ళు పట్టుకున్నారు వంగున్నారు శాస్త్రాంగ నమస్కారం చేశారు డబ్బు సంచులు పట్టుకెళ్లారు. రవిశంకర్ గారు మీరు సపోర్టింగ్ అనే ఛానల్స్ గురించి మీరు మాట్లాడదు ఎందుకు చెప్తున్నారంటే ఇదే ఛానల్స్ లో కొన్ని చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా వాటికి నాకు సంబంధం లేదు అని పబ్లిక్ గా ఆ ఛానల్ గురించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారండి సాక్షిలో వచ్చిన వార్తల్ని నమ్మద్దు అని చెప్పి. ఇప్పుడు సాక్షి గురించి మనం మాట్లాడే సాక్షి అతను భారీదేనండి ఇంకోటి కాదు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళ కుటుంబంలోది మనం దాని గురించి మాట్లాడదు. ఇవాళ విషయం పోర్టు ప్లేయర్ గురించి మాట్లాడారు పోర్టు ప్లేయర్ అంటే నడ్డా గారి మాటల్ని మీరు తెలుగుదేశం పార్టీని అన్ని రాష్ట్రాలు ఆపాదించండి. ఒక్క అండమాన్ లో జరిగినటువంటి సిచ్యువేషన్ ఏదైతే ఉందో అండమాన్ లో జరిగినటువంటి సిచ్యువేషన్ అక్కడ వాళ్ళు నాయకులు తీసుకున్న విధి విధానాన్ని బట్టి ఆనాడు మొన్న వచ్చేసి మేయర్ ఎలక్షన్ కొట్టడం జరిగింది. దానికైనా అక్కడ మాట్లాడిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో మళ్ళీ ఇదే నడ్డా గారో లేకపోతే ఇదే ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ లో టీడీపీ మీద ఏ విధంగా మాట్లాడుతున్నారు అది ఎందుకు మర్చిపోయారు రాజు గారు. దాదాపు 2 ఏళ్ల నుంచి వాళ్ళు బీజేపీ నాయకులు మాట్లాడుకుంటున్నారు మరి అలాంటప్పుడు అండమాన్ కూడా వినండి ఒకసారి అండమాన్ కూడా భారతదేశంలో భూభాగమే అక్కడే స్టాండ్ ఉంటది మిగిలిన చోట కూడా అదే స్టాండ్ ఉంటది. మీరు అండమాన్ లో కలిసి పొత్తులో భాగంగా కొన్ని సీట్లు గెలుచుకున్నప్పుడు మరి చాలా మంది టీడీపీ నాయకులు ఇదే మాట ఓపెన్ గా మాట్లాడారు భవిష్యత్తు పొత్తులకు సంకేతం ఇది అని చెప్పి టీవీ డిబేట్లలోనూ కూర్చుని మరి మాట్లాడిన పరిస్థితి తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది. రవిశంకర్ గారు అక్కడ జరిగిన అండమాన్ ఎలక్షన్ గురించి మాత్రమే ఆ చర్చ అయిపోయింది ఆ టాపిక్ అయిపోయింది. ఆ ఎలక్షన్ లో ఏదైతే కౌన్సిల్ లో జరగాల్సిన విధానాన్ని గురించి మాత్రం జరిగింది. ఈ రాష్ట్రంలో బీజేపీతో మేము ఎప్పుడు పొత్తులే లేము. ఈ రోజు బీజేపీ మా మీద పడుతుంది అందరి మీద పడతా ఉన్నారు కాబట్టి మేము కూడా మేము ఎవరిని పట్టించుకోవడం లేదు మేము ఇండిపెండెంట్ పోతా ఉన్నాం. తెలంగాణలో కూడా ఈ నాటికి ఇప్పుడు ఈ నిమిషానికి కూడా మేము ఇండిపెండెంట్ గానే ఉన్నాం పొత్తుల్లో ఎవరితో లేము. ఎలక్షన్ లో అప్పుడు జరిగే ప్రక్రియ గురించి ముందుగానే ముగించుకొని ఊహాగానాలన్నీ మాట్లాడితే దాని గురించి మేము మాట్లాడమంటే ఏ విధంగా మాట్లాడాలి. ఇప్పుడు రాజు గారు చెప్పినట్టుగా సప్రైజ్ జగన్మోహన్ రెడ్డి గారికి మోదీ గారికి మధ్య ఏం జరుగుతుందో మీకు ఎలా తెలిసిపోతుందో అలాగే మాకు కూడా తెలిసి ఉండవచ్చు. సీఎం క్యాండిడేట్ గా అపాయింట్మెంట్ దొరకొస్తున్నాడు అనేది పేపర్లో రాస్తున్నాడు వాళ్ళ పత్రికల్లో రాస్తున్నారు. ఈ రోజు అపాయింట్మెంట్ దొరకలేదు రేపు దొరకద్దు అని చెప్పేసి వాళ్ళ పత్రికల్లో వచ్చిన మాట మనం మాట్లాడుకుంటాం. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ భాగస్వామ్యం కాదు కదా. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 ఏళ్ల కాలంలో 2014 నుంచి 2019 మధ్య కాలంలో 29 సార్లు కలిశారండి. ఢిల్లీ వెళ్లి మోదీ గారిని అవ్వచ్చు అమిత్ షా గారిని అవ్వచ్చు కానీ ఆయన ఒక్కసారి ఆయన పదవి పోయిన తర్వాత ఇది ఫస్ట్ టైం అవకాశం వచ్చింది అమిత్ షా గారితో కలవడం. చంద్రబాబు నాయుడు గొప్పతనమో జగన్మోహన్ రెడ్డి గొప్పతనమో కాదు
అది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా స్థానానికి వాళ్ళు ఇచ్చే విలువ వాళ్ళ రాజకీయ అవసరాల కోసం వాళ్ళ రాజకీయ అవసరాల కోసం నా పాయింట్ అర్థం చేసుకోండి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం మేము పొత్తులేమో రైట్ మేము జనతా పార్టీ భారతీయ జనతా పార్టీని వ్యతిరేకించిన తర్వాత నేను ఇప్పటిదాకా ఎవరిని కలవలేదు రైట్ 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 ఒక నిమిషం కృష్ణరాజు గారు మీరు కంటిన్యూ చేయండి ప్లీజ్ ఇప్పుడు అమిత్ షా గారు చంద్రబాబు నాయుడు గారి భేటీకి సంబంధించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ ఇద్దరు ఈ రెండు కూడా ప్రజల కోసం పనిచేసే పార్టీలే నాయకులు ప్రజల కోసం పనిచేసే నాయకులే మీరు మీ ఇంట్లో వ్యవహారాల గురించి మాట్లాడడానికి వెళ్ళింది మీరు వెళ్ళింది ప్రజల కోసం వెళ్ళారు మీరు అని చెప్పి చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పారు మీరు వెళ్ళింది పార్టీ ప్రయోజనాల కోసం అని చెప్పి ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం మాట్లాడారో చెప్పండి చెప్తే అసలు స్పెక్యులేషన్ ఆస్కారం ఉండదు కదా అది స్పెక్యులేషన్ వాస్తవం ఉండొచ్చు అవాస్తవం ఉండొచ్చు అది సర్వ సంగతి అది మీరు వెళ్ళి నేను ఇట్లా వెళ్ళాను నేను పలానా పలానా విషయాలు మాట్లాడాను ఆంధ్రప్రదేశ్కి మీరు ప్రత్యేక హోదా ఇవ్వండి పోలవరానికి 55,000 కోట్ల రూపాయలు ఇవ్వండి నేను అడిగాను అని చెప్పచ్చు కదా అని చెప్పకపోగా నిన్న జరిగిన టీడీపీ సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సేమ్ పాత్ర ఉన్నాయి మీరు పొత్తుల గురించి మీరేం మాట్లాడద్దు మీరు అది నాకు వదిలేయండి అంటే ఆయనేమో పొత్తుల గురించి మీరేం మాట్లాడుతూ వదిలేమని చెప్పంటే ఈ ప్రతినిధులు అంటే తెలుగుదేశం పార్టీ ప్రతినిధులు ఇక్కడికి వచ్చి పొత్తుల గురించి మాట్లాడతారు అది పార్టీ మన అధినాయకుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా వీళ్ళు మాట్లాడితే ఎలాగా కాబట్టి ఏంటి అట్లా కాదండి అది ఎందుకంటే ఎవరు సోషల్ ఉంటుంది అక్కడ అది రాజుగారు రాజుగారు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది రాజుగారు మీరు తీసుకోవాలి రాజుగారు మీరు తీసుకోవాలి చాలా స్పష్టంగా పొత్తుల గురించి ఇప్పుడు అంశమే కాదు దాని గురించి చర్చ అవసరం లేదని చెప్పారు బాబు గారు రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్ సంపత్ రాజు గారు ఏదైనా మీకు అభ్యంతరం ఉంటే నోట్ చేసుకోండి 1 by 1 మాట్లాడదాం మనం ఇప్పుడు కృష్ణరాజు గారికి కానీ మీడియాకి కానీ లేకపోతే కొంతమంది వైసీపీ నాయకులకు కానీ ఉన్న డౌట్ ఏంటంటే పొత్తుల కోసం వెళ్ళలేదు రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్ళామని చెప్పారు ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమి అడిగారు అనే ఒక డౌట్ ఉందండి ఈ 4 ఏళ్ల పాటు అడగని వారు ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు అనే డౌట్ కూడా ఉందండి సంపత రాజు గారు నోట్